Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అచ్చన్న తెలివే తెలివి ఈ డిమాండ్కు అర్థం ఉందా? తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కెంజారపు అచ్చెన్నాయుడు వైఖరి భలే విచిత్రంగా ఉంటోంది. ఎంతసేపు వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీలతో రాజీనామాలు చేయించాలన్న విషయం మీద ధ్యాస పెట్టినట్లున్నారు. తాజాగా అచ్చెన్న మీడియాతో మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ టీడీపీ ఎమ్మెల్యేలు ఎంపీలందరం రాజీనామాలు చేద్దాం రమ్మంటూ పిలుపునివ్వడమే విచిత్రంగా ఉంది. అందరం కలిసి రాజీనామాలు చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని చెప్పారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఉక్కును ప్రైవేటీకరించాలని తీసుకున్న నిర్ణయం కేంద్రానిది. ఈ నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఏమీ సంబంధం లేదు. అయినా చంద్రబాబు నాయుడు కానీ అచ్చెన్న అండుకో మాత్రం జగన్మోహన్ రెడ్డినే టార్గెట్ చేస్తున్నారు. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఉద్యమాలు జరగాలని అచ్చెన్న పిలుపు ఇస్తూ ఉంటే ఇదే సమయంలో ఉక్కు ప్రైవేటీకరణకు జగనే కారణమని చంద్రబాబు నాయుడు బురద జల్లేస్తున్నారు. అంటే జగన్ విషయంలో టీడీపీ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న విషయం అర్థమైపోతోంది. నిజానికి ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాజీనామాలు చేయాలనే అనుకుంటే ఎంపీలు మాత్రమే చేయాలి. ఎమ్మెల్యేల రాజీనామాలతో ఏం పని? ఫ్యాక్టరీ ఏమీ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనిది కాదు కదా. మరి ఈ విషయం తెలియకుండానే అచ్చెన్న రాజీనామాల విషయంలో ఎంపీలు ఎమ్మెల్యేల రాజీనామాలకు డిమాండ్ చేస్తున్నారా? ఆ మధ్య అమరావతి ప్లస్ మూడు రాజధానుల అంశం వివాదాస్పదమైనప్పుడు కూడా ఎమ్మెల్యేలందరూ రాజీనామాలు చేయాలని చంద్రబాబు ప్లస్ టీడీపీ నేతలందరూ రాజీనామాలు చేయాలని చేసిన డిమాండ్లు గుర్తుండే ఉంటుంది. వైసీపీ ఎమ్మెల్యేలు ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీనామాలు చేయాలని తెలిసి పదే పదే రాజీనామాలకు డిమాండ్ చేయడం విచిత్రమే. టీడీపీ తరఫున గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలు 3 ఎంపీల రాజీనామాలకు రెడీ అంటే వైసీపీ తరఫున గెలిచిన 151 మంది ఎమ్మెల్యేలు 22 మంది ఎంపీలు రాజీనామాలు చేస్తారా? ఏంటో అచ్చెన్న వైఖరే విచిత్రంగా మారిపోతోంది.